అందరికీ లాల్ సలాం. అరే ఏంది మా సైరా సైదుల్ గాడు రోజు నమస్తే అనేటోడు ఇవాళ లాల్ సలాం అంటున్నాడు అనుకుంటున్నారా? ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట గ ఎర్ర జెండా పాటలది గ ముచ్చట ఏందో ఇనురిగా. దోపిడిపై సమరం, మోదీపై యుద్ధం, పేదలకై పోరాటం మానినాదం. ప్రజలే మన బలగం, గెలుపే మన ధ్యేయం, పేదలకై పోరాటం మన నినాదం. లాల్ సలాం, 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 లాల్ సలాం. దోపిడిపై సమరం, మోదీపై యుద్ధం, పేదలకై పోరాటం మానినాదం, పేదలకై పోరాటం మానినాదం, పేదలకై పోరాటం. ఎర్ర జెండ ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో. అరే ఎర్ర జెండ పాట ఎనుకటి నుంచి ఎర్ర జెండ పార్టీ అనగానే అందరికి ఇదే పాట గుర్తుకు వస్తుంది. కనుకని నేను కూడా జరంతకీ పాట వాణ్య. ఇక ఇలా ఎర్ర జెండ పార్టీలో ముచ్చట ఏంటంటే, ఇక ఎర్ర జెండ పార్టీ సిపిఐ పార్టీ ఉంది కదా, గల జాతీయ మహాసభలు మన హైదరాబాద్లో జరిగినాయి. ఇక హైదరాబాద్కు దేశం మొత్తంలో ఉన్న ఎర్ర జెండ పార్టీ అన్నలు అందరు వచ్చిర్రు. కార్యకర్తలు ఇక ఆడోళ్ళు మొగోళ్ళు అందరు వచ్చిర్రు. ఇక కార్యకర్తలు అందరు వచ్చి మన సీతారాం యేచూరి సార్ను జాతీయ ప్రధాన కార్యదర్శి లెక్క ఎన్నుకున్నారు. ఇక సారు ఎన్నుకున్నాక ముచ్చట మాట్లాడిండు. ఇక సార్ అంటుండు, ఇక బీజేపీని గద్దె దించుడే లెక్క. అంతేకాదు, ఇక తెలంగాణలో కూడా మన ఎర్ర జెండా పార్టీ ఎగరే టైం వచ్చింది, మన ఎర్ర జెండా ఖచ్చితంగా ఎగురుతుంది, మన పార్టీకి మంచి రోజులు వచ్చినాయి అంటుండు. సారు వెనకటికి నీ వేసంటోడే నీళ్ళ బింద ఎత్తకున్నా కానీ పెద్ద గోళం ఎత్తుతున్నాడంట. ఇక ఉన్న త్రిపురలో మీరు గెలవలేరు, ఇక తెలంగాణలో ఏం గెలుస్తారు? ఇక గదే కాదు, ఇక మోదీ సార్ను దించుతా దించుతా అంటున్నావు. మోదీ సార్ను దించుడు వెనక సీరు ముచ్చట. ఇక నువ్వు ముందుగా ఉన్న సీట్లను కాపాడుకో, గంతేగాని ఉన్నాయి పడగొట్టుకొని గాలను దించుతా గిడ తెలంగాణలో జెండా ఎగేస్తా, ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు? ఇక గిదే కాదు, సార్ ఇంకో ముచ్చట కూడా అంటున్నాడు. గా బీజేపీ పార్టీ వాళ్ళు అంట కౌరవుల లెక్కనంట. వాళ్ళు కౌరవులలో వెనకటి కౌర పేర్లు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళిద్దరు పేర్లే తెలుసు. మేము పాండవుల సంటోలం. గా బీజేపీలా కౌరవ సైన్యం ఉంది. గందులో దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళు అంటే మోదీ అమిత్ షా వీళ్ళిద్దరే గా దుర్యోధనుడు దుశ్శాసనుడు. అందుకని అలా మీద మేము యుద్ధం ప్రకటిస్తాం, మేము గెలుస్తామని అంటుండు. ఇక ఇది ఒకటే ముచ్చట కాదు ఇంకా సారు, ఖచ్చితంగా రాజకీయాలలో మార్పు రావాలి, పేదల బ్రతుకులు మంచిగా కావాలంటే ఖచ్చితంగా ఈ ఎర్ర జెండా పార్టీలో గెలవన్నంట. సారు నువ్వు అనేది మంచిగానే ఉన్నది, నువ్వు గెలిస్తే మారుస్తానంటున్నావు, కానీ అందరు చెప్పినట్టే నువ్వు కూడా చెప్పబడది ముచ్చట. ఇక బీజేపీ ఓళ్ళు చూసినా బీజేపీ మిన్నే. మోదీ సార్కి ఎట్లుందంటే ఎలగడి వెనుకోళ్ళు ముంగటోకోళ్ళు మొత్తం మంట పెట్టినట్టు అవుతుంది. మొన్ననేమో ఒక పసుపు జెండా టీడీపీ పార్టీ వాళ్ళు అందుకున్నారా, ఇవాళనేమో సిపిఐఎం పార్టీ వాళ్ళు. ఈ సిపిఐ పార్టీ వాళ్ళు అటు ఎర్ర జెండోళ్ళు ఇటు పసుపు పచ్చ జెండోలు అందరు కలిసి మోదీని ఇక తగులుకున్నారు. మోదీ సారు వెనుక ముంగట మొత్తం నీకు ఇక లొల్లిలే కిరికిర్లు ఉన్నాయి. మరి ఏం చేస్తావు, వచ్చే ఎన్నికలలో గెలుస్తావా లేకపోతే వీళ్ళు అన్నంత పని చేస్తారా? ఇక చూడాలి మరి, ఈ ముచ్చట ఉన్నాడు అనుకో మోదీ సార్ మరి ఇక జర హుషారు అవుతాడేమో మరి. సైరా సైదులు.